हेलो फ्रेंड्स, वेलकम टू बिंदुस फैशन वर्ल्ड। हेलो फ्रेंड्स, हाउ आर यू? नेनैते चाला बागुन्नानु, मी अंदरू एला उन्नारो ना कामेंट सेक्शन लो तप्पकुंडा चेप्पंडि। ओके, नेनैते हाउस होल्ड कार्यक्रमालन्नी पूर्ति चेसुकोनि हैप्पीगा कोंचेम बयट पनि कोंचेम उंदन्नमाट। बिंदुनैते तीसुकेल्कलेदु, इंट्लोने उंचानु। तनु कोंचेम वर्क उंदि, ड्राइंग वेसुकुंटानु, इवन्नी अन्नदि, तनु इंट्लोने उंचेस्तुन्नानु। नेनैते बयलुदेरुतुन्नानु बिंदु कोसम तन బుక్స్ తీసుకురావడానికి। పనులు అయితే పూర్తయిపోయాయి। అయితే ఈ రోజు బ్లాగ్ అయితే నేను పోస్ట్ చేయడానికి రెడీగా ఉంది, పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్। అయితే మరి నేనైతే బిందు స్కూల్ కి ఈ విధంగా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నా అన్నమాట। నా టాప్ అయితే ఇది లాంగ్ వస్తుందన్నమాట, లాంగ్ టాప్। అయితే దాని మీద అయితే मन एंड तगकना चुन्नी अच्छे तीसम मरी इंका लेटक मन रोज ब्लादा। ओके फ्रेंड्स, क्रोगा चानल चूस्ते तक सब्सक्रैबी, सब्सक्रिपन अभी चला फ्री अंदे तक सब्सक्रैबी। एंक सब्सक्रैब चेयरेंटे प्रती चाने अंदर अल्सकोवाली फस्ट मनमेना वाल कषा गुर्ति अलागे अंदुकोसम सब्सक्रिप्शन ऑल अने फीचर मटुकु तप्पकुंडा प्रेस चेयंडी। अलागे बेल आइकॉन नी प्रेस चेयंडी। बिंदु अयिते इंट्लोने उंडी तन एं चेसुकुंटदी, ड्राइंग चेसुकुंटा, ड्राइंग चेसुकुंटा अन्नदी। नेनैते वेल्ली तन कोसम बुक्स, फोर्थ क्लास बुक्स अन्नवी तेच्चडानिकी बयलुदेरुतुन्नमाट। मरी इंका सुत्ति बोरी कोट्टकुंडा मन ब्लॉग लोकी वेल्लिपोदाम। ओके, बाय फॉर नाउ। तप्पकुंडा सब्सक्राइब चेयंडी। अलागे మా యొక్క వీడియో మీకోసం నాక్ నాక్ బిందుస్ ఫ్యాషన్ వరల్డ్ నుంచి మీకు మా వీడియో అన్నది వచ్చేసింది చూడండి అని చెప్పడానికి సబ్స్క్రిప్షన్। ఓకే ఫ్రెండ్స్, బై, కామెంట్ ఏంటమ్మా, లైక్ షేర్ కామెంట్। ఓకే, లైక్ షేర్ కామెంట్, బిందు మాట విని లైక్ షేర్ కామెంట్ చేయడం మటుకు మర్చిపోకండి। ఓకే ఫ్రెండ్స్, బై। మేమైతే ఇక్కడ ఆల్రెడీ బయలుదేరిపోయాము। एंड विपरीत विधा नीन चुन्नी अभी कपेकना अलागे माउथ मास्क विधा वेसकना इंका मोहमटू कमी लेद अला शंकर्गार चक् हेलमेट वेसको माउथ मास्क वेसको ना मॉर्निंग रोटीन अच्छे एपड़ू इंत क्लियर चूसर अच्छे मॉर्निंग लेगा नाइट रोटीन नीन आलरे क्लीन पड़ता स्टव इवनि మార్నింగ్ లేసాక ఎందుకో కొంచెం డస్ట్ ఉన్నట్టు అనిపిస్తది। ఒకసారి అన్ని క్లీన్ చేసి పెట్టుకుంటాను। నాదైతే 4 బర్నర్ అన్నమాట, గ్లాస్ టాప్, చాలా జాగృతగానే చూసుకున్నాను। ఇది ఆల్్రెడీ తీసుకొని నేను 3 ఇయర్స్ అవుతుంది, చాలా చక్కగా ఉంది। రెండు పొయిల్ అయితే చిన్న మంటలు అయిపోయి అవి కొంచెం చేయించాలి, రెండు పొయిల్ అయితే చాలా చక్కగానే పని చేస్తున్నాయిమాట। ఇక్కడైతే నేను పాల్ అయితే रेडी చేసుకుంటున్నాను। మార్నింగ్ లేస్తుండగా ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత నేను ఫస్ట్ చేసే పని ఫస్ట్ మిల్క్ పెడతానమాట। ఆ రోజు గాని పెరుగు నానబెట్టాల్సి వస్తే, పెరుగుకి అంటే పాలు పెరుగుకి నానబెట్టాల్సి వస్తే నేను ఫస్ట్ ఏం చేస్తానంటే కొంచెం ఎక్కువ పాల ప్యాకెట్లను రప్పించి పాల ప్యాకెట్లు అన్నవి రెడీ చేసుకుంటానమాట। కొంచెం పెద్ద తపాల అన్నది తీసుకొని స్టీల్ బౌల్ మాట, తపాలంటే స్టీల్ బౌల్ తీసుకొని ఒక మూడు పాల ప్యాకెట్లలా వేసేసి అందులోనే కొంచెం కొంచెం పాలు పిల్లలకు ఇచ్చేస్తాను। ఆ తర్వాత ఉన్నవి తోడేసేస్తారన్నమాట, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తోడేస్తాను పెరుగన్నది। మీరు పెరుగన్నది తోడు పెట్టడం ఏ విధంగా గడ్డలా రావాలి పెరుగు అన్నది నా ముందు బ్లాగ్స్ లో చూపించాను, ఒకసారి చూడండి। చాలా చక్కగా తోడుకుంటది, జున్ను ముక్కలా వస్తదన్నమాట పెరుగన్నది। అయితే పాల తర్వాత ఇక్కడ నేను మా కోసం టీ పెట్టేసుకున్నాను, ఇలాచి వేసుకున్నాను, అలాగే అల్లం కూడా చూస్తున్నారు కదా, అదైతే చక్కగా అమందస్తాలో చెదగొట్టుకుంటున్నాను। ఆ రోజు నేను ఫ్రెష్గానే చక్కగా అల్లంని పీల్ అవుట్ చేసి ఇలాచిని అల్లం అన్నది చెదగొట్టుకొని వేసుకుంటాను అన్నమాట। ఇలా టీ అన్నది నేను తయారు చేసుకుంటూ ఉంటాను అన్నమాట। అయితే శంకర్ గారు అయితే లేగలేదు, నాకైతే టీ రెడీ అయిపోయింది, పాలు కూడా రెడీగా ఉన్నాయి। ఇక్కడ షణ్ముఖ్ అయితే పాలు ఇచ్చేస్తున్నాను, తనే కదా ఫస్ట్ లేస్తాడు। తన 9th క్లాస్ అవడం వల్ల తనకి స్కూల్ అయితే ఉంది,
అంటే హాఫ్ డే స్కూల్స్లా పెట్టారన్నమాట. మరీ పిల్లలు చదువుకోకుండా అయిపోతున్నారనేసి చాలా డిస్టెన్స్ అన్నది మెయింటైన్ చేస్తూ స్కూల్ అన్నది పెట్టారు. కొంతమంది పిల్లలు అంటే తల్లిదండ్రులు ఒప్పుకుంటే పిల్లలు వస్తున్నారు, కొంతమంది ఒప్పుకోలేని వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ కూడా పెట్టారు. ఈ విధంగా షణ్ముఖ్ అయితే కొంచెం కాన్ఫ్లెక్స్ అన్నవి వేసేసి, కాన్ఫ్లెక్స్ అంటే ఇప్పుడు ఈ మధ్య వచ్చే కొత్త రకంగా చూపించాను కదండి చాక్లెట్ కాన్ఫ్లెక్స్, ఆ టైప్లో తనకైతే కొంచెం క్యాడ్బరీ చాక్లెట్ ఫ్లేవర్తో ఉన్న పౌడర్ కూడా వేశాను. నేను టీ తాగేసాను, తను మిల్క్ తీసుకున్నాడు. ఈలోపు ముందు రోజే చేసిన చిన్నదైనా ఇది చాలా పెద్ద పని చేసి పెడుతుంది మనకి. నేనైతే మిరియాలు ఎప్పుడు మిరియాల పొడి కొనాలంటే చాలా ఎక్కువ డబ్బులు, అలాగే తక్కువ పొడి వస్తూ ఉంటుంది మనకి. అందుకే నేను ఇలాగా ఫ్రెష్గా మిక్సీ చేసుకుంటాను అన్నమాట. కొంచెం లైట్గా వేడెక్కినంత వరకు లైట్గా వేపుకుంటాను. వేపుకున్న తర్వాత అవి చల్లారిపోయాక ఇక ఈ విధంగా పౌడర్ చేసుకొని నేను ఆ పౌడర్ని కొంచెం బౌల్లోని వేసుకొని చల్లారిపోయిన తర్వాత ఒక డబ్బాలోకి తీసేసుకుంటాను అన్నమాట. ఇలా ఫ్రెష్గా మిక్సీ చేసుకున్నవి మనకి హ్యాపీగా చాలా రోజులు వస్తాయి, అలాగే ఫ్రెష్గా యూస్ చేసుకున్నట్టు కూడా ఉంటాయి. ఇలా మనం మిక్సీ చేసుకున్న తర్వాత అంటే లైట్ వేడి మీద మనం వాటిని వితౌట్ ఆయిల్ మన పాన్లో ఫ్రై చేసుకోవాలండి. ఆ వీడియో నేను తీశాను కానీ మిస్ అయింది, అందుకే మీకు ఇలా చెప్తున్నాను అన్నమాట. ఇంకా మంచి స్మెల్ మంచి అరోమా వస్తున్న టైంలో మనం అవి రిమూవ్ చేసి కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిపోయాక మనం ఇలాగ మిక్సీ వేసుకోవాలి. ఇలా ఈ ఫైన్ పౌడర్లా చేసుకుంటే ఇది మిల్క్కి యూస్ చేసుకోవచ్చు, చాలా కర్రీస్లోకి యూస్ చేసుకోవచ్చు, అలాగే మనం మిరియాల రసం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎండాకాలంలో మనకి ఇలాంటివన్నీ గొంతు ఇబ్బందులు వచ్చినప్పుడు చాలా ఎక్కువ యూస్ చేసుకోవడానికి పనికొస్తుంది అన్నమాట. అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఎండుమిర్చి అన్నది ఇప్పుడు చాలామంది యూస్ చేస్తారు కదండి దోశల్లోకి, తర్వాత పిజ్జాలోకి, ఇడ్లీలోకి. మనం ఈ ఎండుమిర్చి అన్నది కొంచెం మోటికలు అవి ఉంటే మోటికలు తీసేయండి, మోటికలతో వేయద్దు. వాటిని లైట్గా ఇలా మంట మీద ఫ్రై చేసుకోవాలి, అంటే వేపుకోవాలన్నమాట. అంటే లైట్గా వేడెక్కి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది, ఆ టైంలో మనం ఆపేసుకొని ఇవి కూడా చల్లారనిచ్చిన తర్వాత ఫైన్గా పౌడర్ కావాలంటే చేసుకోవచ్చు, లేదా చెక్క ముక్క చిన్న చిన్నదిగా పొర అన్నది కనిపించేటట్టు చేసుకోవచ్చు. నేను ఈ విధంగా పక్కనే ఉంటూ ఇలాంటి పౌడర్స్ అనేవి తయారు చేసుకుంటూ ఉంటాను. ఇడ్లీలోకి పౌడర్స్ అయినా కూడా నేను ఇలాగే, అంటే మనం మొదటి ముద్ద ఎప్పుడు కందిపప్పుతో చేసిన పౌడరు కందిపొడి అంటాం కదండి, ఇడ్లీలకు కానీ రైస్లో కానీ మొట్టమొదట మనకి అమ్మమ్మలు చెప్తూ ఉండేవారు, మొదటి ముద్ద ఎప్పుడు కందిపొడితో తినాలి లేదా నువ్వుల పొడితో తినాలి, ఇలాంటి పొడులన్నీ చేసుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాను. ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు కంపల్సరిగా ఒక ముద్ద తినడానికి ట్రై చేస్తాను, అవి మంచి బలం అండి. అది మన డైలీ లైఫ్లోని వాటిని మింగిల్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడైతే చూసారా ఎండుమిర్చి అన్నది నేను చక్కగా ఫ్రై చేసుకున్నాను, మాడిపోయేటట్టు కాదండి, చక్కగా మనకి అవి మంచి అరోమా వస్తుంటాయి మనకు తెలిసిపోతూ ఉంటుంది. ఆ టైంలో ఆపేసి వేడి మీద ఉన్నప్పుడు మిక్సీ కొట్టకూడదు, వేడి పోయిన తర్వాతే చేయాలి ఇలా పౌడర్లా చేసుకొని. ఇక్కడైతే నేను చూపిస్తుంది ఏంటంటే మినప్పప్పు, అలాగే ఇడ్లీ రైసు, తర్వాత మెంతులు. ఒక గ్లాసు మినప్పప్పుకి 2 గ్లాసులు ఇడ్లీ రైస్ వేసుకొని 1 స్పూను మెంతులు తీసుకున్నాను, అలాగే 1 గ్లాసు. నేను దేనితో అయితే మినపప్పు తీసుకున్నానో అదే దాంతో 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను, అలాగే 1 గ్లాసు నేను ఇడ్లీ నూక కూడా తీసుకున్నాను. ఇవి దేనికి, ఇడ్లీ నూక దేనికి? నేను ఇక్కడ ఏమి ఇడ్లీలు చేయబోతున్నానంటే ఇదిగో చూసారా జొన్న ఇడ్లీలు చేయబోతున్నాను అన్నమాట. జొన్న పిండి ఏంటంటే ఇది ఇది కంబైన్ చేయదన్నమాట. కంబైన్ అంటే ప్రతి దాన్ని గోధుమ పిండిలాగా కలిపి కలిసికట్టుగా కలిసిపోదు, ఇది విడిపోతూ ఉంటుంది. అవి విడిపోవడం వల్ల ఏంటంటే మనం ఏంటంటే
దీన్ని కంబైన్ చేసి ఉంచడానికి మనకి ఇడ్లీ రూపంలో చక్కగా రావడానికి మనం నోక్ అన్నది యూస్ చేసుకుంటే సింపుల్గా పెట్టుకున్నా కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట ఇడ్లీ అన్నది. అయితే ముందుపప్పు బియ్యం మెంతులు అన్నది నేను మిక్సీ చేసుకున్నాను, ఆ పిండి వేసాను. ఆ తర్వాత ఒక గ్లాసు నూక అది కూడా చక్కగా వేసేసుకుంటున్నాను నీళ్ళలోనన్నది గట్టిగా చేతితోటి పిండి. ఇలాగా నేను నానపెట్టుకొని ఒక 8 అవర్స్ తర్వాత ఇది ఈ విధంగా తయారు చేసుకున్నాను. అదైతే మిక్సీ చేసేసుకుంటున్నాను, మిక్సింగ్ చేసుకుంటున్నాను నా చేతితో. చూసారా, ఇది మిక్సింగ్ చేస్తున్నప్పుడు చూడండి నేను తీసుకున్న జొన్న పిండి అన్నది మొత్తం ఇందులో ఉన్న వాటర్ మొత్తం లాగేసి ఈ పిండిలో ఉన్న వాటరు, మనం చపాతి పిండి ఎలా కలుపుతామో ఆ విధంగా అయిపోతుంది. ఈ టైంలోనే కొంచెం జాగ్రత్తగా చూసుకొని మనం మినపప్పు బియ్యం మిక్సీ కొట్టుకున్నాం కదా, ఆ గ్రైండర్లో మిక్సర్లోని ఆ వాటర్ వేసుకొని మిగతాదంతా ఊర్చేసి, ఇగో చూసారా మనం ఏదో చపాతీ పిండి కలుపుతున్నట్టు వచ్చింది ఇది. ఈ టైంలోనే కొంచెం వాటర్ మనం కలుపుకొని ఇడ్లీ పిండికి ఏ విధంగా థిక్గా కలుపుకొని మనం నానపెట్టుకుంటామో అలా చేసుకో. మిగిలిన గిన్నెలో అదే మిక్సీ గిన్నెలో మిగిలిన మిగతా పిండిలోని ఈ వాటర్ వేసి కొంచెం మెల్లిగా చూసుకోండి. బ్లేడ్స్ అవి ఉంటాయి కదా, ఆ బ్లేడ్స్ అవిని అంటే ఇందులో ఏ పిండి మిగిలిపోతే మీరు మామూలుగా కూడా వాటర్ వేసుకోవచ్చు, అది కూడా కొంచెంగా చూసుకొని వేసుకోండి. నాకైతే బాగా గట్టిగా ఉంది పిండి, అందుకే కొంచెం వాటర్ బాగానే వేసుకున్నాను. దీన్నైతే చూసారా ఉండలు లేకుండా, అస్సలు ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలన్నమాట. ఎంత మన జారుగా రావాలంటే మనం ఇడ్లీ పిండికి ఏ విధంగా మిక్సీ ఆడుకొని లేదా గ్రైండర్ ఆడుకొని నానపెట్టుకుంటామో పిండిని అన్నది ఆ విధంగా ఆ కన్సిస్టెన్సీలోని మనకి పిండి అన్నది రావాలి. చూడండి కలుపుతున్న కొలది ఎంత చక్కగా, చూసారా పిండి అన్నది ఇలా వదిలితే చక్కగా ముద్ద అలా పడాలన్నమాట. జారుగా నీరులా కాకుండా ముద్ద ఈ విధంగా పడి చక్కగా ఉండాలన్నమాట. అయితే తర్వాత రోజు ఉదయం అంటే ఈరోజు అన్నమాట, ఇప్పుడు ఈరోజు మేము బయటకు వెళ్ళాం కదా, ఈరోజు అయితే నేను చేసిన టిఫిన్ ఏంటంటే జొన్న ఇడ్లీలు చేశానన్నమాట. జొన్న ఇడ్లీలు తర్వాత రోజుకి చక్కగా ఈ విధంగా పొంగిందన్నమాట. మీకు పొంగడం అన్నది పిండి కనిపిస్తుందో లేదో తెలియదు కానీ చక్కగా ఉబ్బి పైకి తేలిందన్నమాట. ఇది మీకు కనిపించాలని స్పూన్తో తీసి చూపిస్తున్నాను, చూడండి ఎంత చక్కగా పొంగిందో ఇడ్లీ పిండి అన్నది, జొన్న ఇడ్లీ పిండి అన్నమాట. అంటే నేను ఎలా కలుపుకున్నాను, జొన్న పిండి ఆల్రెడీ చక్కగా జొన్నలు తెచ్చి ఆరబెట్టుకొని అవి మిల్లుకి ఆడించుకొని రెడీ చేసుకున్న జొన్న పిండిని నేను డైరెక్ట్గా ముందు రోజు రాత్రి ఈ ఇడ్లీ పిండితోటి కలిపేసుకున్నాను అన్నమాట. ఈ విధంగా వచ్చింది చూడండి. అయితే నెక్స్ట్ రోజు నాకు ఎంత కన్సిస్టెన్సీ కావాలి ఇడ్లీలకి అన్నది కొంచెం పిండిని తీసుకొని అందులో కొంచెం ఆయిల్ అన్నమాట, మరి గట్టిగా ఇడ్లీలు వచ్చేయకూడదు కదా, కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ అన్నాను నేను, వాటర్ అన్నమాట, కొంచెం వాటర్ వేసి వాటిలో కలుపుకొని మనం ఇడ్లీలకి ఏ విధంగా అయితే ఎంత కన్సిస్టెన్సీలో మనం పిండి కలుపుకొని వేసుకుంటాం ఆ విధంగా చక్కగా కలుపుకొని ఇడ్లీలకి రెడీ చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే ఇడ్లీలకి రెడీగా బౌల్ అన్నది వాటర్ తోటి బాయిల్ అయిపోయింది. ఇదే టైంలో మనం ఇడ్లీ కుక్కర్ అన్నమాట, ఇది ఇలాంటి కుక్కర్స్ మనకి డిమార్ట్లో దొరుకుతుంటే దొరికితే తప్పకుండా తీసుకోండి. ఇది డే టు డే లైఫ్లోని చాలా ఈజీగా ఉంది, చాలా చక్కగా పనిచేస్తూ ఉంటుందన్నమాట. ఇది ఇండక్షన్ కుక్కర్ మీద కూడా వాడుకోవచ్చు, ఇండక్షన్ స్టవ్ మీద కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా నేను ఆ స్టీల్ ఇడ్లీ కుక్కర్లోని ఇడ్లీలు అనేవి ఈ విధంగా వేసుకుంటున్నాను. చూసారా పిండి ఎలాంటి కన్సిస్టెన్సీలో నేను కలుపుకున్నాను. ఇది జొన్న ఇడ్లీలు కాబట్టి ఇంత వివరంగా నేను వివరిస్తున్నాను అన్నమాట. చాలా చక్కగా ఉంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. దీంతో మనం ఉల్లిపాయలు టమాటా పళ్ళు అంటే 2 ఉల్లిపాయలు అయితే నేను ఒక 6 టమాటాలు తీసుకున్నాను, అది చక్కగా వేపేసుకొని 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను, అందులో చిన్న చింతపండు వేసుకొని చక్కగా మిక్సీ ఆడేసుకున్నాను ఫ్రై చేసి బాగా.
అది చల్లారిందట మిక్సీ చేసుకొని పోపు పెట్టుకున్నానమాట. ఈ విధంగా మీకు టమాటా పచ్చడి అనేది చూడాలనుకుంటే నాకు తప్పకుండా మీరు కామెంట్ రూపంలో అడగండి, నేను ఎలా చేస్తున్నాను అన్నది చూపిస్తాను. ఇక్కడైతే చూసారు కదా నేను పోపుకి రెడీ చేసుకున్నాను, అలాగే నా టమాటా పచ్చడి కూడా రెడీ చేసుకున్నాను. మిక్సీ చేసుకొని ఆ పచ్చడి రెడీగా జొన్న ఇడ్లీల కోసం నేను పచ్చడి ఇంత టేస్టీగా మనం పచ్చడి చేసుకుంటే ఎంత బాగుంటుంది చూడండి. ఈ జొన్న ఇడ్లీలతో ఎంత చక్కగా పొంగి ఇడ్లీలు అన్నవి కనిపిస్తున్నాయి, తలతల్లాడుతూ కనిపిస్తున్నాయి. జొన్న ఇడ్లీలు చాలా యమ్మీగా ఉన్నాయండి, ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన విధంగా. ట్రై చేసి అలాగే మీ కామెంట్ సెక్షన్లో ఇవ్వండి తప్పకుండా. అవి ఉడికాయా లేదా అనేది, జొన్న ఇడ్లీలు అన్నది ప్రాసెస్ కొంచెం లేటుగా ఉంటుంది మామూలు ఇడ్లీల కన్నా, ఇది చూసుకొని మీరు ఆపుకోవాలన్నమాట. ఇండక్షన్ స్టవ్ మీద మనకు బీప్ సౌండ్ అయితే వచ్చేస్తుంటుంది, కానీ మళ్ళీ మనం ఒకసారి చూసుకొని అంటే చాక్ కానీ లేకపోతే స్పూన్ కానీ గుచ్చి తీస్తే అలాగా చక్కగా వచ్చేయాలి నేను చూపించిన విధంగా. ఏ పిండి అంటుకోకూడదు, అప్పుడు మీకు ఇడ్లీ పూర్తిగా చక్కగా తయారైపోయిందని అర్థం. ఇప్పుడైతే షణ్ముఖి స్కూల్ టైం అయిపోతుంది కాబట్టి తనకైతే అందించేస్తున్నాను ఫాస్ట్గా. కొంచెం వేడిగానే ఉన్నాయి ఇడ్లీలు, వేడి మీద తీస్తే కొంచెం చిన్న చితగా అక్కడక్కడ మిగిలిపోవచ్చు. ఇంక తప్పదు మరి స్కూల్ టైం అయినప్పుడు నేనైతే తనకు రెడీ చేసి ఇచ్చేయాలి కాబట్టి తనకైతే రెడీ చేసి ఇచ్చేస్తున్నాను ఇడ్లీలు. చూసారా ఎంత చక్కగా వచ్చాయి ఇడ్లీలు అన్నవి. అలాగే పిల్లలకి చాలా బలం ఇవి, చక్కగా ఉంటుంది ఇమ్యూనిటీ పర్పస్ కూడా మనకి జొన్న ఇడ్లీలు అన్నవి. తప్పకుండా ట్రై చేయండి, మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి, యమ్మీగా తినేస్తారు. పొగలు పొగలు వస్తున్న ఇడ్లీలు అన్నది ఇప్పుడు కూడా చూస్తుంటే ఆ ఇడ్లీలు అన్నది ఒక రెండు ఉంటే బాగు వేసుకొని తిందామనిపించే అంత టేస్టీగా కనిపిస్తున్నాయి, యమ్మీగా ఉన్నాయన్నమాట. చూడండి చక్కగా ఇడ్లీ అన్నది ఓపెన్ చేసి చూపిస్తాను, ఎంత బాగా లోపల ఉబ్బి స్పాంజ్ ఇడ్లీలా కనబడుతున్నాయో. కానీ తినేటప్పుడు మటుకు మనకు స్పాంజ్ ఇడ్లీలాగా ఇదిగా ఉండవు, మనం మామూలు ఇడ్లీలు ఎలా తింటామో అలాగే ఉంటే అంతకన్నా టేస్టీగా ఉంటాయన్నమాట ఇడ్లీలు అన్నవి. ఈ విధంగా తనకైతే రెడీ చేసి ఇచ్చేసాను. ముందు పిల్లలకే కదండి మనం ఫస్ట్ ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి ముందు వాళ్ళ సంగతి అయితే మనం చూడాలి, తర్వాతే మనం అన్నట్టు ఒక్కొక్కసారి. మరి తప్పదు స్కూల్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకే, వాళ్ళొక్కసారి తిని బాగుంది అనేసి ఒక్కసారి అంటే మనకి ఇంకా కడుపు నిండిపోయినట్టు అయిపోద్ది. పిల్లలు అన్నవాళ్ళు అంత మంచి ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటే, అందులోనే మా బాబు నాలాగే మంచి ఫుడ్ ఇమాట రకరకాలు చేసుకొని తిందాము అని అన్నట్టు ఆలోచిస్తాడు నాలాగే. తనైతే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాడు స్కూల్కి రెడీ అయ్యే ముందు, ఈ విధంగా చక్కగా వచ్చి టిఫిన్ ముందు చేసి ఆ తర్వాత మళ్ళీ స్కూల్ డ్రెస్ వేసుకొని వెళ్ళిపోతాడు. నేను చాలాసార్లు చెప్పాను రెడీ అయిపోయి వచ్చేచ్చు కదమ్మా స్కూల్ డ్రెస్లా అంటే, మమ్మీ స్కూల్ డ్రెస్ మీద ఏమైనా పచ్చడి కానీ ఏమైనా పడిపోతూ ఉంటాయి అంటాడు. తను అయితే వెళ్ళిపోయాడు ఈలోపు బిందు గారు మెల్లిగా లేచి చక్కగా బ్రష్ అప్ చేసుకొని వచ్చారు. ముందు ఇడ్లీ పెట్టి మమ్మీ మంచి స్మెల్ వస్తుంది అని అన్నది. అయితే తన ఎక్స్ప్రెషన్స్ మీరు చూడాలి, ఫస్ట్ చూసారు మెల్లిగా తిని చూస్తుంది ఎలాగున్నది ఏమిటి అనేసి చూస్తుంది. తన ఫేస్లో నవ్వు వచ్చి కళ్ళు ఎగరేసిందంటే చాలా టేస్టీగా ఉన్నాడన్నమాట. ఎప్పుడైతే కళ్ళు ఎగరేయకుండా నవ్వలేదో నాకు తెలిసిపోతూ ఉంటుంది, వద్దులేమ్మా నీకు నచ్చలేదని నాకు తెలుసులే అనుకుంటాను. అయితే ఇది ఫ్రెండ్స్ మరి ఈ రోజు వ్లాగ్ అయితే కొంచెం లేట్ అయిపోయింది, బాగా లేట్ అయిపోయింది. అయినా నేను మాట ఇచ్చాను ప్రతిరోజు ఏదో ఒక రకంగా మినిమం ఫైవ్ మినిట్స్ వ్లాగ్ అయినా పెడతానని. ఓకే ఫ్రెండ్స్, నా ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.